బ్రో మూవీ గురించి నేను చెప్తా ఉన్నాను. అంటే మార్నింగ్ నుంచి నేను రకరకాల రివ్యూలు నేను వింటా ఉన్నాను అనమాట. సో నెగిటివ్ రివ్యూస్ అయితే కొంచెం ఎందుకో ఎక్కువ టూ మచ్ నెగిటివిటీ చేస్తున్నారు. కానీ నాకైతే మూవీ నేను చెప్తున్నాను బ్రో, థియేటర్కి వచ్చినందుకు నేనైతే ఎలాంటి నెగిటివిటీ నేనైతే ఫీల్ కాలేదు. అంటే డిస్సాటిస్ఫై నేను కాలేదన్నమాట. మూవీలో మైనస్లు అయితే ఉన్నాయి నేను కాదని చెప్పడం లేదు, కానీ నా టికెట్ నేను పెట్టుకున్నందుకు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినందుకు నేనైతే నేను హ్యాపీగానే ఫీల్ అయినాను. ఓకే, కొంతమంది చెప్తున్నారనమాట నెగిటివ్స్ వచ్చేసి, మూవీ అంతా కొంచెం డార్క్గా ఉంటుంది, ఒకప్పుడు రామాయణం అంటే మనం వచ్చేసి శ్రీరాముడు నీలమేఘ శ్యాముడు కదా, మనం వచ్చేసి కలర్ఫుల్గా మనం చూడలేము, సో ఈ మూవీ అంతా డార్క్గా ఉందని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది వచ్చేసి ఇంకా రావణుడి గెటప్, ఇప్పుడు ఏంటంటే ఆ స్పైకి హెయిర్ స్టైల్, వాళ్ళ కొడుకు గెటప్ కావచ్చు, తమ్ముడు గెటప్ కావచ్చు, రావణసేన గెటప్, వానరసేన గెటప్, ఓకే ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను అనమాట. ఓంరావుతో చాలా బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు, కానీ ఇవి పక్కన పెట్టేస్తే బ్రో మూవీలో నాకైతే తప్పులు పడ్డానికి నాకేం అంశం నాకు కనపడలేదు. కాకపోతే రామాయణాన్ని అయితే కొంచెం టూ మచ్ ఎగ్జాజరేషన్ చేస్తారు. ఏంటంటే మనకు క్లైమాక్స్లో కూడా రాముడికి రావణుడికి పెద్ద ఫైట్ పెట్టినట్లు ఎగ్జాజరేట్ చేస్తారు అంతేగాని. సో నాకైతే ఓకే బాగుంది అనిపించింది నాకు మూవీ. బ్రో అట్లా అనుకుంటే మనకు చాలా స్టార్టింగ్ నుంచి చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది మెయిన్ థింగ్ ఏంటంటే మీరు చెప్తున్నట్టు స్టార్టింగ్లోనే మనకి ఇప్పుడు రావణాసుడు సీతను ఎలా అపహరిస్తాడు, సో నేలతో పాటు మట్టితో పాటు తీసుకుపోతాడు అనమాట. కానీ ఈ మూవీలో తాడేస్తాడు, సో తాడేసి తీసుకెళ్తాడు అనమాట. సో దాని తర్వాత మీరు చెప్పిండేది కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట అలా వచ్చేసి. ఇంకా సుగ్రీవుడు వాలి అంటే మనం ఏమనుకుంటాము ఇప్పటి వరకు, సో మనుషుల్లాగా మనం ఆ రూపం ఉంటుంది అట్లీస్ట్ హనుమంతుడికి సుగ్రీవుడికి వాలికి అని అనుకుంటాము. కానీ ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఓంరావు డైరెక్షన్ ఫ్లాస్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నాయి, కానీ ఇదొకటే కాదనమాట. మనకు మూవీ చూసేంతవరకు నాకైతే నాకు మంచి ఫీల్ అని నాకు అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కిడ్స్ మీరు పిలుచుకొని వచ్చినారనుకోండి, వాళ్ళకంతా పాత కలర్ఫుల్, మనం ఒక 5 ఇయర్స్ బ్యాక్ మూవీనే మనం ఇప్పుడు మళ్ళీ థియేటర్లో చూడలేం బ్రో, మనకు బోర్ కొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనకు కెమెరా వర్క్ అంతా మారుతూ ఉంటుంది. సో విఎఫ్ఎక్స్ 70% ఆఫ్ ద మూవీ బాగుంది, 70-75% ఆఫ్ ద మూవీ బాగుంది. ఒక్క 25% అది ముందే చేసేస్తారు, దాన్ని ఇంకా ఎంత చేయగలరు బ్రో? ఇప్పుడు ఆ స్పైక్స్ ని మార్చగలరా చెప్పండి, ఆ రావణాసుడి గెటప్ని మార్చగలరా విఎఫ్ఎక్స్ లో? అలాంటివి మార్చలేని మార్చలేదు కానీ అవునవును ఓకే మనం చూస్తాం అనమాట. కాకపోతే ఏముంది బ్రో ఇప్పుడు విఎఫ్ఎక్స్, ఇప్పుడు మూవీ అంటే 24 ఫ్రేమ్స్, ఒక విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ మాత్రమే కాదనమాట. సో రిమైనింగ్ ఎన్నో విషయాలు నాకైతే నేను ఓవరాల్ గా చెప్తున్నాను బ్రో, ఇది అట్లీస్ట్ ఒక మినిమం అబో యావరేజ్ మూవీ. సో అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు అనమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు. అండ్ ఇంకొకటి మీ మీడియా తరపున నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తూ ఉంటే ఎన్నో పనికిరాని సినిమాలు వస్తున్నాయి, అలాంటి సినిమాలు చూసే బదులు ఆదిపురుష్ చూడడం ఎంతో బెటర్. ఎందుకంటే రామాయణం నుంచి చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నేర్చుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి బ్రో. నెంబర్ 1 ఈక్వాలిటీ అనమాట. అంటే అప్పుడు త్రేతాయుగంలోనే శ్రీరాముడు వచ్చేసి శబరి చేసిన ఇంగిలి తిని జాతి తక్కువ మహిళ అదంతా కూడా ఏమి చూడకుండా, నిరుపేద లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు అంతా కూడా ఏం చూడకుండా మనుషులంతా ఒక్కటే అని అప్పుడే ప్రూవ్ చేస్తాడు త్రేతాయుగంలోనే. కానీ ఇప్పుడు మనకు యుగం మారింది, మనం చదువుకున్నాం, మనకు టెక్నాలజీ, మనకు మెచ్యూరిటీ అంతా ఉంది, కానీ మనం వచ్చేసి కాస్ట్ డిస్క్రిమినేషన్, కులం అది ఇది ఉన్నామన్నమాట. ఇలాంటి ఎన్నో విషయాలు మనం వచ్చేసి రామాయణం చూసి మనం నేర్చుకోవచ్చు. ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ నాకైతే బాగానే నచ్చింది, కాకపోతే ఆయన ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుంటారు. అంటే ఆయన బాడీ కూడా అక్కడక్కడ కొంచెం ఏదో పెట్టినట్లుంది కానీ, బట్ కానీ ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు ఇప్పుడు రాముడు ఏంటి మీసాలు ఏంటి అని అంటూ ఉంటారు కదా. మనకు రాముడికి మీసాలు లేవు మనకు ఎట్లా తెలుసు చెప్పండి? మనకు శ్రీరామ్, మనకు సీనియర్ ఎన్టీఆర్ గారి గెటప్ కావచ్చు, శోభన్ బాబు గారి గెటప్ కావచ్చు, లేదా మనం మన దేవుని రూమ్లో ఫోటోలు మనం చూసి శ్రీరాముడు అంటే ఇలా అని మనం విజువలైజ్ చేసుకునేస్తాం అంతే. ఒక్కసారి మీరు సినిమాకి వచ్చే ముందు శ్రీరాముడు మీసాలతో వస్తే ఎలా ఉంటుంది మీరు విజువలైజ్ చేసుకోండి, మీకు వచ్చేసి నిజంగా ప్రభాస్ నచ్చుతాడు. దాన్ని మనం ఏం చేయలేం సార్, అది ఒప్పుకోవాల్సింది. రావణాసుడు అయితే రావణాసుడు లాగా లేడనమాట, స్పైక్స్ పెట్టుకున్న 2023 రావణాసుడు లాగా అంతే ఆబ్వియస్లీ.